हाई एवरीवन वेलकम टू वीएसपी एजुकेशन फ्रेंड्स वीडियो लो तेलंगाना सोशियो एकनामिक आउटलुक लोनी व्यवसाय मरियु अनुबंध कार्यकलापालकु संबंधिंचिनटुवंटि स्टैटिस्टिक्स नि मनं इप्पुडु तेलुसुकुंदां। सो इक्कड ई तेलंगाना टोटल जीएसवीए लो అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఎంత ఉంది అనే అంశాలను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది। ఈ 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం ఇక్కడ రీసెంట్ డేటాలో అగ్రికల్చర్ యొక్క వాటా వచ్చేసి 18.24 ఉంది, ఇండస్ట్రీ యొక్క వాటా వచ్చేసి 18.96 ఉంది, సర్వీస్ సెక్టార్ యొక్క వాటా వచ్చేసి 62.81 ఉంది। అంటే ఈ మూడు రంగాల్లో సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కువ వాటాని ఆక్రమించింది। తర్వాత రంగం ఇండస్ట్రీ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఈ మూడు రంగాల్ని మనము ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో గుర్తుంచుకోవాలి। ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఈ వాటా అనేది ఏ విధంగా మారుతుంది, 2014తో పోలిస్తే ఈ వాటా ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా తగ్గుతుంది పెరుగుతుంది అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం। 2014-15లో ఈ అగ్రికల్చర్ వాటా అనేది 16.32% ఉంది। సో ప్రస్తుతానికి వచ్చేసరికి ఆ వాటా వచ్చేసి 18% పెరిగింది, అంటే 16% నుంచి ఇప్పుడు ప్రస్తుతం 2022-23 నాటికి 18% ఈ అగ్రికల్చర్ వాటా అనేది పెరిగింది। సో ఏ సంవత్సరంలో ఈ వాటా ఎక్కువ ఉంది అంటే 2020-21 సంవత్సరంలో, అంటే కరోనా సమయంలో ఈ అగ్రికల్చర్ వాటా అనేది ఎక్కువగా ఉంది। ఎందుకంటే అప్పుడు ఈ పారిశ్రామిక రంగం సేవా రంగం అనేది తగ్గిపోయింది కాబట్టి, సో వాటి అంతగా అది నడవలేవు కాబట్టి ఈ అగ్రికల్చర్ వాటానే అప్పుడు ఎక్కువగా ఉంది। సో తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ యొక్క వాటా చూసుకున్నట్లయితే 2014-15 కాలంలో ఇండస్ట్రీ సెక్టార్ యొక్క వాటా 22.37% ఉంది। సో అది 2022-23 వచ్చేసరికి 18.96, అంటే సుమారుగా 19% తగ్గడం జరిగింది। ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ ఓవరాల్గా మనం ఫైనల్గా చూసుకుంటే ఎట్లుందంటే 22 నుంచి 19% తగ్గింది। తర్వాత సర్వీస్ సెక్టర్ వాటా వచ్చేసి 2014-15లో 61.3% ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి 62.8% ఉంది, అంటే సర్వీస్ సెక్టర్ యొక్క వాటా ఓవరాల్గా పెరిగింది। ఈ మూడు రంగాలని కంపేర్ చేసుకున్నట్లయితే మనకు ఏ రంగాలు పెరిగాయి, ఏ రంగాలు తగ్గాయి అంటే వ్యవసాయ రంగం మరియు సేవా రంగం యొక్క వాటా పెరిగింది, పారిశ్రామిక రంగం యొక్క వాటా తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు। సో ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో మనకు ఇప్పుడు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి, సో మీరు గుర్తుంచుకోవాలి 2014-15 నుంచి 2022-23 వరకు పారిశ్రామిక రంగం వాటా పెరిగిందా, సేవా రంగం వాటా పెరిగిందా, వ్యవసాయ రంగం వాటా పెరిగిందా అనే అంశాలను మీరు గుర్తుంచుకోవాలి। తర్వాత స్లైడ్ చూద్దాం। ఇక్కడ మనకి ఈ స్లైడ్లో ఏమిచ్చారంటే, ఇంతకుముందు మనం మూడు రంగాల గురించి తెలుసుకుందాం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగం। సో ఇప్పుడు ఈ స్లైడ్లో మనకు వ్యవసాయ రంగంలోని ఉపరంగాల వాటా అనేది ఏ విధంగా ఉంది, ఈ వ్యవసాయ రంగంలో దాని యొక్క ఉపరంగాలైనటువంటి పంటలు మరియు పశు సంపద, అడవులు, మత్స్యరంగం, ఈ నాలుగు ఉపరంగాల వాటా అనేది ఏ వాటా ఎక్కువ ఆక్రమించింది అనే అంశాలని మనకి ఇక్కడ ఇచ్చారు। సో ఇక్కడ క్రాప్స్ అంటే పంటలు, లైఫ్ స్టాక్ అంటే పశు సంపద, ఫారెస్ట్రీ అంటే అడవులు, ఫిషింగ్ అంటే మత్స్య సంపద। సో ఇక్కడ ఈ నాలుగు ఉపరంగాలలో వ్యవసాయ రంగంలో ఏది ఎక్కువ వాటా ఆక్రమించింది అంటే ఇక్కడ 2022-23 సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఈ పశు సంపద అనేది ఎక్కువ వాటాను ఆక్రమించింది, ఎంత అంటే 47.69। సో దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అంటే క్రాప్స్ ఉంది, పంటలు ఉంది, ఎంత ఉంది 45.20 ఉంది। తర్వాత ప్లేస్కి వచ్చేసి ఈ ఫారెస్ట్రీ ఉంది 4.06, లాస్ట్గా ఫిషింగ్ ఉంది, చేప మత్స్యరంగం, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 3.05। సో మనకు ఇప్పుడు రీసెంట్ డాటా 2022-23లో ఏది ఎక్కువ మొదటి స్థానాన్ని ఆక్రమించింది అంటే లైవ్ స్టాక్ అని చెప్పాలి, తర్వాత క్రాపు, తర్వాత ఫారెస్ట్రీ, తర్వాత ఫిషింగ్, సో ఈ విధంగా చెప్పాలి। సో ఈ ఉపరంగాలు అనేటివి 2014-15తో పోలిస్తే ఏ విధంగా మారుతున్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ క్రాప్ యొక్క, పంటల యొక్క వాటా అనేది 2014-15లో 54% ఉంది, సుమారుగా 54.79 అంటే 55% మనం చెప్పుకోవచ్చు। సో 55% నుంచి 45% తగ్గింది, అంటే క్రాప్ యొక్క వాటా అనేది తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటితో పోలిస్తే సో వాటా అనేది తగ్గింది। తర్వాత లైవ్ స్టాక్, పశు సంపద చూసుకున్నట్లయితే పశు సంపద ఈ 2014-15 కాలంలో 38.47% ఉన్నది, ప్రస్తుతానికి వచ్చేసరికి 47% ఉంది, అంటే సుమారుగా 48% మనం అనుకోవాలి, అంటే 38 నుంచి 48% పెరిగింది।
సో ఎందుకు పెరిగింది అంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి గొర్రెల పెంపకానికి ప్రోత్సహించినటువంటి ఈ గొర్రెల సబ్సిడీ పథకం కావచ్చు, సో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి వివిధ రకాల పథకాల వల్ల కావచ్చు ఈ పశు రంగం అనేది పెరిగింది. తర్వాత నెక్స్ట్ ఫారెస్ట్రీ చూసుకున్నట్లయితే 3.24% నుంచి 4.06% వాటాకు పెరిగింది. ఎందుకు పెరిగింది? తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం ఇటువంటి ప్రోగ్రామ్స్ వలన తెలంగాణలో ఈ ఫారెస్ట్రీ కవరేజ్ అనేది పెరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఫైనల్గా ఈ మత్స్యరంగం అనేది 3.51 నుంచి 3.05 వరకు తగ్గింది. సో అంటే రెండు రంగాలు పెరిగినాయి, రెండు రంగాలు తగ్గినాయి. ఏ రంగాలు పెరిగినాయి? పశు సంపద రంగం పెరిగింది, లైవ్ స్టాక్, తర్వాత ఫారెస్ట్రీ పెరిగింది. ఏమేమి తగ్గినాయి? క్రాప్స్ తగ్గింది, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ తగ్గింది. సో మనకి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రూపంలో మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏమిచ్చారంటే ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయ రంగ జిఎస్పిఏ వృద్ధి రేటు, అంటే వృద్ధి రేట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ యొక్క వాల్యూతో పోలిస్తే ప్రస్తుత వాల్యూ అనేది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనే అంశాలను బట్టి ఈ గ్రోత్ రేట్ని డిసైడ్ అనేది చేస్తారు. సో ఇక్కడ తెలంగాణ యొక్క గ్రోత్ రేటు అదేవిధంగా ఇండియా యొక్క గ్రోత్ రేటు వ్యవసాయ రంగంలో ఇచ్చారు. ఇక్కడ గ్రోత్ రేట్ అనేది ప్రస్తుతం 2022-23 నాటికి తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి వ్యవసాయ రంగంలో 11.9 ఉంది, ఇండియాది 12.5 ఉంది. అంటే ఈ వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్ వచ్చేసి తెలంగాణ కన్నా ఇండియానే ఎక్కువ ఉంది. ఓకేనా? ఇండియానే ఎక్కువ ఉంది. తర్వాత ఈ గ్రోత్ రేట్ అనేది ఏ సంవత్సరంలో ఎక్కువ ఉంది అంటే 2019-20 కాలంలో ఈ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఎంత? 37.1% ఉంది. అంటే ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కూడా. సో ఏ కాలంలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది? సో అంటే 37.1 ఏ కాలంలో అంటే 2019-20 కాలంలో అని మనం చెప్పాలి. సో 2015-16 కాలంలో -0.5 ఉంది. సో క్రమక్రమంగా పెరుగుతూ తగ్గుతూ సో ఫైనల్గా 2022-23 వచ్చేసరికి 11.9 ఉంది. ఇండియాది చూసుకున్నట్లయితే ఫైనల్గా రీసెంట్ డేటాతో ఉన్నప్పుడు 12.5 ఉంది. సో కంపేర్ చేసుకున్నట్లయితే తెలంగాణ కంటే ఇండియా యొక్క గ్రోత్ రేటే ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్ వ్యవసాయ రంగం యొక్క జిఎస్విఏ యొక్క గ్రోత్ రేటు. తర్వాత ఇక్కడ ఈ వ్యవసాయ రంగంలోని ఉపరంగాల యొక్క గ్రోత్ రేటు, సో ఆ రంగంలోని ప్రీవియస్ ఇయర్తో పోలుచుకున్నట్లయితే ఏ విధంగా పెరిగింది తగ్గింది అనుకుంటే, సో ఇక్కడ ఈ పంటల యొక్క అంటే క్రాప్ పంటల యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 2022-23 సంవత్సరానికి 5.7% ఉంది. లైవ్ స్టాక్ యొక్క పర్సెంటేజ్ గ్రోత్ రేటు 5.3% ఉంది. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ యొక్క గ్రోత్ రేటు 0.5 ఉంది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ యొక్క గ్రోత్ రేటు 0.4 ఉంది. ఓవరాల్గా వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది 11.9% ఉంది. సో ఇది ఉపరంగాల యొక్క గ్రోత్ రేటు. ఓవరాల్గా గ్రోత్ రేట్ వచ్చేసి ఇది 11.9. సో ఇది ఇది ఉపరంగాల యొక్క గ్రోత్ రేటు. ఇంతకుముందు మనం ఫస్ట్ స్లైడ్లో ఏం తెలుసుకున్నామంటే వ్యవసాయ రంగంలోని ఉపరంగాల యొక్క వాటా అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఇది వాటా. ఈ వ్యవసాయ రంగం 100 రూపాయలు అనుకుంటే, సో ఇక్కడ ఈ క్రాప్స్ ఎంత ఆక్రమిస్తుంది, లైవ్ స్టాక్ ఎంత ఆక్రమిస్తుంది, ఫారెస్ట్రీ ఫిషింగ్ ఇదా ఈ విధంగా ఎంత ఉంది అని చెప్పడానికి ఇది వాటా. సో ఇది గ్రోత్ రేటు. సో అదే రంగంలోని ప్రీవియస్ ఇయర్తో పోలుచుకున్నట్లయితే ఏ విధంగా పెరిగింది తగ్గింది అనే అంశాన్ని మనకి ఇక్కడ ఈ గ్రోత్ రేట్ అనేది తెలుపుతుంది. సో ఇక్కడ గ్రోత్ రేటుకు వాటాకు కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాత ఇక్కడ స్లైడ్లో ఏమిచ్చారంటే మనకు టోటల్ సిఏజిఆర్ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క సిఏజిఆర్ 11.14 ఉంది. ఇది సో ఎన్నో స్థానంలో ఉంది దేశంలో అంటే 3వ స్థానంలో ఉంది. మరి మొదటి ప్లేస్లో ఏది ఉంది అంటే మధ్యప్రదేశ్ ఉంది. ఎంత సిఏజిఆర్తో? 15.59%. సో సెకండ్ కర్ణాటక 12.06%. తర్వాత తెలంగాణ 11.14%. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కూడా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ తెలంగాణలో భూకమతాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.